నేను ఈరోజు మీతో పంచుకుంటున్న టాపిక్ వచ్చేసి విద్య అంటే ఏంటి, హౌ టు లెర్న్ స్టడీ స్కిల్స్. స్టడీ స్కిల్స్లో భాగంగా మనము విద్య అనేది మన తల్లి గర్భం నుంచి జన్మించిన వెంటనే మన యొక్క తల్లి ప్రేమను తన యొక్క స్పర్శ ద్వారా నేర్చుకోవడం మొదలుపెట్టి మన యొక్క అడల్ట్ ఏజ్ వచ్చేంత వరకు ప్రతి విషయాన్ని మన ఇతరులను చూసి మనం నేర్చుకుంటూ విద్యలో మనం మొదటిసారిగా అడుగు పెడతాం. అమ్మ నుంచి మొదటి అమ్మని మాటలు నేర్చుకొని గురువుగా మన విద్యా వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత గురువుల ద్వారా మంచి అభివృద్ధిని అభ్యసించి సొసైటీలో ఒక ఉన్నతమైన లక్ష్యాల వైపు మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం, ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఆ విధంగా మనకు కావలసినటువంటి లక్ష్యాలు మనం సాధించి సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా మనం మారడానికి ఆస్కారం ఉంటుంది. సో చాలామంది విద్యార్థులు తన చిన్నతనంలో తన అమ్మ నుంచి నేర్చుకున్న విషయాలు కానీ తన విద్యావసరం నేర్చుకున్న విషయాలు కానీ దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోకుండా వీళ్ళు ప్రక్కదోరణ పడి వాళ్ళ యొక్క లక్ష్యాలను నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నటువంటి విషయం మనం ఈ సందర్భంలో చూస్తున్నాం. సో అందుకే విద్యార్థులు ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క గోల్స్ని సెట్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్టడీ స్కిల్స్ని ఎలా మనం నేర్చుకోవాలి, స్టడీ స్కిల్స్లో మనం ఎలాంటి టిప్స్ వాడితే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు మనం సాధించగలము అనేటివి మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడే మన జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాలు అనేవి మనం సాధించడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి ఫ్రెండ్స్ మీ అందరూ కూడా మనము ప్రాపర్గా రెగ్యులర్గా మీరు ఒక టైం చార్ట్ని పెట్టుకోవాలి, ఆ చార్ట్ని మెయింటైన్ చేయాలి. టైమింగ్ ఉదయం లేవడం, తర్వాత టైం సెట్ చేసుకొని దాని ప్రకారం మనం బుక్స్ రివ్యూ చేసుకోవడం, రిపిటేషన్ పద్ధతిలో నేర్చుకోవడం, తర్వాత మనం వీడియో రికార్డింగ్ చేసుకొని దానికి సంబంధించిన కంటెంట్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం, ఈ విధంగా మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని మనము మన మెమరీలో ఇప్పటికీ నిర్లక్ష్యం నిక్షిప్తం చేసుకోవడానికి వాళ్ళకి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఈ మెథడ్ని మనం యూజ్ చేసుకొని మనం నేర్చుకున్న విద్యని మన యొక్క జీవితాలకు లేదా నెక్స్ట్ తరాలకు మనం అందించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఈ విద్య అనేది అనంతమైన లేదా ఈ విషయంలో ఎంతో గొప్పది, అనంతమైన శక్తి కలది. కాబట్టి విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. మనం అందరూ కూడా నేర్చుకొని మన యొక్క లక్ష్యాలను మనం నేర్చుకున్న నెరవేరాల్సాలని ఈ సమయంలో తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.